నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించేందుకు 8,50,000 పాఠ్య పుస్తకాలు జిల్లాకు వచ్చాయి. ఈ మేరకు తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ ఉచిత పాఠ్య పుస్తకం పంపిణీ కేంద్రానికి సోమవారం వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి చెందిన 2 కార్గో వాహనాల్లో 8 మండలాలకు వీటిని తొలి రోజు పంపిణీ చేశారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సెమిస్టర్ 2కు చెందిన పాఠ్య పుస్తకాలు అందాయి. ఇప్పటి వరకు 6,50,000 పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసినట్లు పుస్తక పంపిణీ కేంద్ర ఇన్ఛార్జ్ తల్ల భాస్కర్ రావు తెలిపారు. ఆక్వా రైతుల అభివృద్ధికి ప్రత్యేక ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నామని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. భీమవరం పట్టణంలో సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఎంపెడా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో ఎంపెడా కార్యాలయం నిర్మిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఈ నెల 29న శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. రొయ్యల సాగు చేస్తున్న రైతులకు నష్టాలు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. సీడ్ను కొనుగోలు చేసే విషయంలో రైతులు ల్యాబ్లో పరీక్షించుకుని కొనుగోలు చేస్తే రైతులకు నష్టాలు రావని పేర్కొన్నారు. కానీ ఎక్కువ శాతం మంది రైతులు సీడ్ను ల్యాబ్లో పరీక్షలు చేయకుండానే చెరువుల్లోకి వేస్తున్నారని అన్నారు. కార్యాలయం నిర్మాణం జరిగిన తర్వాత క్రమం తప్పకుండా సీడ్ ఫీడ్ విషయంలో అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, ఎంపెడా జాయింట్ డైరెక్టర్ జైపాల్, డీడీ శివరాజన్, విఐ అక్కం, ఏడీ డాక్టర్ కె గోపాల్ ఆనంద్ పాల్గొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో రహదారులు, పైప్లైన్లు, డ్రైనేజీలు నిర్మాణాలు జరిగాయని నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం మండలం గల్లవానితిప్ప గ్రామంలో సోమవారం నిర్వహించిన గౌరవ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏదైనా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లోనే జరిగింది. 2.5 సంవత్సరాలుగా అసలు క్యాంపుకేషన్ పక్కన పెట్టండి, అభివృద్ధి అనేది లేదు. మీ రోడ్లు ఇలాగున్నాయి కానీ భీమవరం రోడ్లు అసలు మీరు ఎవరు నడవలేని పరిస్థితి. గ్రామాలన్నీ కూడా అప్పుడు అభివృద్ధి చేసింది, మీరు అందరూ కూడా గమనించండి. ఇప్పుడు అన్ని విషయాలు కూడా సార్ గారు చాలా ఓపిక గా చెప్పారు. మరి ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రజల్లో తీసుకెళ్ళగలగాలి మనం. ఇప్పుడు ఏం జరుగుతుంది, కరెంటే తీసుకోండి, కరెంటు రేట్లు ఎంత పెరిగిపోయినాయి. గ్యాస్ ధర తీసుకోండి, గ్యాస్ కానీ ఇచ్చావసం మనం తినే రోజు తినే వస్తువుల గురించి కానీ ఏదైనా సరే రోజు కొని తినే పరిస్థితి మధ్యతరగతి కుటుంబాలకు ఎవరికి లేని పరిస్థితి ఈ రోజున. ఇవన్నీ కూడా మనం గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నాం కార్యక్రమాలు 10 మందికి తెలియజేసే విధంగా కూడా ఇవి ఒక చర్చ కావాలి. మనం ఎంత నష్టపోతుందో మనం రాష్ట్రం ఒక అమరావతి తీసుకోండి. ఇప్పుడు మీరు ఆ వేళ రాజధాని కోసం 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన చేసి చాలా బ్రహ్మాండమైన రాజధాని కట్టాలని అమరావతిని. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, మామిడిశెట్టి ప్రసాద్, బొడ్డు మోహన్, పృథ్వీ శంకర్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఉండి మండలం ఉనుదొర్రు గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి ఆలయంలో గీతా జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో స్వామివారికి పూజలు చేశారు. అనంతరం గీతా పారాయణం, గీతాహోమ పూజలు నిర్వహించారు. మంగళవారం గీతా జయంతిని పురస్కరించుకుని స్వామివారికి శాంతి కళ్యాణాన్ని నిర్వహిస్తామని ఆలయ ట్రస్ట్ బోర్డు తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రతి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా సత్వరమే అర్జీలను పరిష్కరించాలని చెప్పారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులతో స్పందన అర్జీల పరిష్కారం ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, కీర్తి చేకూరి, ఏ భార్గవ్ తేజ, డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, జడ్పీసీఈఓ ఎన్వివి సత్యనారాయణ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు స్పందన కార్యక్రమంలో జిల్లా ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్ కార్తికేయ మిశ్రా, పాల్గొన్న జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తేనే ఉద్యమాన్ని విరమిస్తాం, ఏలూరులో స్పష్టం చేసిన ఐక్య కార్యాచరణ సమితి అమరావతి చైర్మన్ బొప్పరాజు. పీఆర్సీని తక్షణం అమలు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ తణుకులో రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల ర్యాలీ, ప్రభుత్వం స్పందించాలని కోరుతూ నినాదాలిచ్చిన ఉద్యమకారులు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య సేవలు, మొండి రోగాలకు ప్రత్యామ్నాయ వైద్య విధానం ద్వారానే మందు. తాడేపల్లిగూడెం విచ్చేసిన 850,000 ఉచిత పాఠ్య పుస్తకాలు మండలాలకు తరలించిన విద్యాశాఖ అధికారులు. ఆక్వా రైతుల అభివృద్ధికి ప్రత్యేక ల్యాబ్ల ఏర్పాటు ప్రకటించిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్, హర్షం వ్యక్తం చేసిన రైతు సోదరులు. తెలుగుదేశం హయాంలోనే రోడ్లు, డ్రైన్లు నిర్మాణం, గొల్లవాణి తిప్ప గౌరవ సభలో వెల్లడించిన తెలుగుదేశం నాయకురాలు సీతారామలక్ష్మి. స్పందన ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ ప్రభుత్వం, కాకినాడలో చెప్పిన జిల్లా కలెక్టర్ హరికిరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.